నమస్తే, ఖమ్మం టీవీ న్యూస్ కి స్వాగతం. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం స్పర్శ హాస్పిటల్ అధినేత సామాజిక ఉద్యమకారులు కాకి భాస్కర్ శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ విభాగాల వైద్యులకు, ఖమ్మం టీవీ ప్రేక్షకులకు, జిల్లా పరిసర ప్రాంత ప్రజలకు ఆయన ఆకాంక్షలు ప్రకటించారు. సమాజంలో వైద్యుని పాత్ర కీలకమని భాస్కర్ పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో వైద్యుల సేవలు, త్యాగాలను ఆయన శ్లాఘించారు. తమ స్పర్శ హాస్పిటల్ నరాల వ్యాధులకు సంబంధించి ఆధునిక వైద్యం అందిస్తున్నట్లు ప్రకటించారు. వైద్య సలహాలు, మెరుగైన ఆరోగ్యం కోసం స్పర్శ హాస్పిటల్ను సంప్రదించాలని కోరారు. ఖమ్మం టీవీ ప్రేక్షకులకు జూలై 1వ తారీఖున ఉన్న డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు, వైద్య సిబ్బందికి వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైద్యానికి సంబంధించి ఈ మధ్యకాలంలో వైద్యం యొక్క విస్తృతి ఇంకా మరింత రోజు రోజుకు పెరుగుతూ ఉంది. సమాజంలో ఉన్న రుగ్మతలతో పాటు శారీరక రుగ్మతలు కూడా ఈ మధ్యకాలంలో మనుషుల మీద దాడి చేస్తున్న సందర్భం ఇది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన కరోనా వైరస్ తర్వాత వస్తున్న మొదటి డాక్టర్స్ డే ఇది. దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉన్నది. ఎందుకంటే మనుషులు అందరూ కూడా ఒక చావు భయంలోకి వెళ్ళి దాంట్లో చాలామంది మృత్యువాత పడి దాంట్లో నుంచి బయటపడ్డారు అంటే ఇవాళ ఈ వైద్యం యొక్క, వైద్య శాస్త్రం యొక్క, వైద్యుల యొక్క కృషి దీంట్లో ప్రధానంగా ఉన్నది. ఇవాళ వైద్యం, ముఖ్యంగా వైద్యులకు, ప్రజలకు మధ్య ఒక అగాధం కూడా ఏర్పడ్డ పరిస్థితి కూడా కనపడతా ఉన్నది. ఎందుకు అంటే వైద్యం వ్యాపారం అయిన చోట సహజంగానే ఈ వైరుధ్యం పెరుగుతుంది. కానీ వైద్యం పట్ల, వైద్యుల పట్ల మనం ఎప్పుడూ గౌరవంగానే ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ వ్యాపారం అన్నది ఇది ప్రైవేటీకరణ వల్ల వచ్చిన మధ్యస్థ సమస్య. కానీ ఈ వైద్యాన్ని మొత్తం ప్రభుత్వాలు గవర్నమెంట్ పరం చేసి ప్రజలందరికీ ఉచిత వైద్యాన్ని అందించిన నాడు ఈ వైద్యులకు, ప్రజలకు మధ్య ఉన్న అగాధం కూడా కూడిపోతుంది. అటువైపుగా పాలకులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మనిషి ఒక రుగ్మతతోటి, ఒక వ్యాధితోటి వైద్యుల వద్దకు వచ్చినప్పుడు దాన్ని ఒక ఆత్మీయ స్పర్శతోటి వాళ్ళ బాధని పరిశీలించడానికి వైద్యులు పూనుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్లేస్లో వ్యాపారీకరణ వచ్చిన తర్వాత ఆ ఆత్మీయ స్పర్శ కొంత కొరవడిన పరిస్థితున్నది. కానీ అందరూ అట్లా కాదు. కొంతమంది అటువంటి వాడు ఉన్నప్పుడు దాన్ని వేరుగా చూడాల్సిన అవసరం ఉన్నది. వైద్యాన్ని, వైద్య వృత్తిని, వైద్యులని ఎప్పుడూ గౌరవించే ఒక సంస్కృతి ప్రజల్లో వస్తే బాగుంటుంది. అటువైపుగా అందరూ ఆలోచించాలని ఈ సందర్భంగా మరొకసారి డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఖమ్మంలో వైరా రోడ్ నందుగల స్పర్శ న్యూరో అండ్ ఎమర్జెన్సీ హాస్పిటల్లో న్యూరో సేవల్ని అందించడం జరుగుతుంది. డాక్టర్ అప్పారావు గారు, న్యూరో ఫిజిషియన్, ఎండిడిఎం గోల్డ్ మెడలిస్టు డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వైద్య సేవలు అందించబడుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా పక్షవాతానికి సంబంధించి లేకపోతే నరాల సమస్యలకు సంబంధించి ఇటువంటి జబ్బులు వచ్చిన వాళ్ళని ఈ హాస్పిటల్లో ప్రధానంగా వైద్యం చేయడం జరుగుతుంది. ఈ హాస్పిటల్ గత 2 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మానవ జీవితంలో వచ్చిన అనేక రకాల మార్పుల వల్ల బీపీలు, షుగర్లు, టెన్షన్లు ఇవన్నీ ఉండడంతో ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఈ బ్రెయిన్లు ఎఫెక్ట్ కావడంతో పక్షవాతాలు జరుగుతున్న పరిస్థితున్నది. కాబట్టి మనుషులు కూడా వాళ్ళ జీవన విధానంలో అనేక మార్పులు చేసుకొని మరింత ఆరోగ్యవంతులు కావాల్సిన అవసరం ఉన్నది. అట్లా కాని పరిస్థితి వచ్చినప్పుడు, ఏదైనా ఇల్లెస్ వచ్చినప్పుడు స్పర్శ హాస్పిటల్ మీ అందరికీ అందుబాటులో ఉంది. ఆత్మీయ స్పర్శతో ఇక్కడ వైద్యం అందించబడుతుంది. కాబట్టి అవసరం వచ్చినప్పుడు ఈ హాస్పిటల్ సేవను వినియోగించుకుంటారని కోరుతున్నాను. ఖమ్మం టీవీ ప్రేక్షకులకు జూలై 1న ఉన్న డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్పర్శ హాస్పిటల్, నా పేరు కె భాస్కర్.